నేను 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 కొన్ని విషయాలు చెప్పాను. విషయాలు చెప్పిన తర్వాత నా మీద ఎస్పీ గారు కౌంటర్ అంటే నన్ను ఖండించారు. అలాగే టూరిజం మంత్రి గారు కూడా ఖండించారు, ఛాలెంజ్ కూడా చేశారు. నేను చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ఛాలెంజ్లు చేయాల్సిన విషయం లేదు, మీరు ఖండన చేయాల్సిన విషయం లేదు. ఎస్పీ గారికి చెప్తున్నారు, ఒక్కసారి మధులత అని చెప్పి తిరుపతిలో ఒక చంటి పిల్లను తన భర్తను కోల్పోయినప్పుడు ఏం చెప్పిందో ఒకసారి ఆ వీడియోస్ చూడండి. నేను ఫేస్బుక్లో ఆ వీడియో తీసిన వీడియోని నేను షేర్ చేశాను. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, పోలీసులంటే మాకు నమ్మకం, పోలీసులంటే గౌరవం. పోలీసులు తనిఖీ చేసిన తర్వాత బోర్డుకు పర్మిషన్ వచ్చిందంటే మా ప్రాణాలకు ఎటువంటి హాని లేదని ఒక భరోసాతో మేము బయలుదేరాం. అంటే పోలీసులు అంటే ప్రజల దృష్టిలో ఉన్న విషయం అది. ఎస్పీ గారు, మీరు లాస్ట్ ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం అధిక ప్రభుత్వంలో పనిచేస్తున్న ముఖ్యమంత్రికి చెంచర్ కింద వ్యవహరిస్తున్నారు ఐపీఎస్ అండ్ ఐఏఎస్. నేను ఒక విషయంలో కాదు, నేను 5 సంవత్సరాల్లో ఎన్నో విషయాలు నేను పోరాటం చేశాను. కాబట్టి మీ డిపార్ట్మెంట్ అంటే ఎంత గౌరవం. మీకు ఫోన్ చేయకపోతే ఆ ఎస్ఐ తనిఖీలు చేసి పర్మిషన్ ఇచ్చిన ఎస్ఐని సస్పెండ్ చేయాలి కదా. మీరు ఖండన ఇవ్వడం ఎందుకు, యాక్షన్ చూపించండి. ఒకళ్ళిద్దరు కాదు, ఎంతోమంది సుమారు 40 మంది 50 మంది వరకు చనిపోయిన నేపథ్యంలో నేను ఎందుకు ఆపేశారండి ఆపరేషన్. మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈరోజు మళ్ళీ ఆపరేషన్స్ జరిగింది. ప్రెస్ అందరూ ప్రెస్ నిన్న ఏమీ చేయలేదన్నానికి వీడియోలు కూడా ప్రెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, నేను చెప్పడం కాదు. కాబట్టి మీ పోలీస్ డిపార్ట్మెంట్ గొప్పదనాన్ని రక్షించండి. మరీ ఏం చెప్తే అది చెప్పేయడం కాదు ఎస్పీ గారు. అండ్ దెన్ ఆయన ఎవరు, మన టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ గారు, నేను 3 రోజులు నిద్రలోంచి లెగిశానంట. ఆయన బంద్ కొట్టి మాట్లాడేదేమో డౌట్. ఎందువల్లంటే ఒక మినిస్టరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆ స్టేట్మెంట్ ఏ రకంగా ఉండాలంటే గవర్నమెంట్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి. మొన్నటిదాకా 5 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉండి టూరిజంలో వ్యాపారాలు చేసి బోటుల్లో పెట్టుబడులు పెట్టి ఈ రోజున అక్కడ ప్రత్యేక హోదా గురించి దీక్ష చేస్తూ ఈ దీక్షలో నిన్న ఇన్ని బరువులు తగ్గాను అందుకనే దీక్ష అని చెప్పిన మీరు ఐఎస్ఆర్సిపి శ్రేణులు అన్నీ మీ యొక్క వీడియోలని ట్రాల్ చేసినాయి రాష్ట్రం అంతా. మీరు నా గురించి మాట్లాడతారా? నేను దేవీపట్నం వెళ్ళాను, నేను ఇక్కడ వచ్చి బాధితులు పరామర్శించాను. ఇక్కడే కాదు, ఇంతకుముందు బోట్ ప్రమాదం చంద్రబాబు నాయుడు బోట్ ప్రమాదం జరిగినప్పుడు ఆ బోట్ తీసినప్పుడు ఈయనే తీశాడు శివ. ఈ రోజున బోటుకు లంగరేసింది కూడా ఇప్పుడున్న బోటుకి ఈయనే. ఈ లంగరేసింది కూడా ఈయనే. మీకు బోటు తీయాలని లేదు, నేను గట్టిగా చెప్పి ప్రజల తరఫున బాధితుల తరఫున గట్టిగా మాట్లాడిన తర్వాత మీరు పెద్ద కమిటీ ఓటేశారు. మీరు పుష్కరాలకి మీరు విమర్శించారు, ఇంతమంది చనిపోతే ఒక్కళ్ళ మీద కూడా యాక్షన్ లేదని. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కంట్రోల్ రూమ్ పెట్టాలని చెప్పేసి వెళ్ళిపోతే సమీక్ష చేసేస్తే సరిపోతా అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? మీ ఆరోపణలకు కానీ దేనికన్నా సరే నేను ఖచ్చితంగా చెప్తున్నాను సమాధానం. మీ యొక్క నా ఆరోపణలోనే నా సమాధానం ఉంది. 93 మంది లేకపోతే మీరు ఆ ఫోటోలు తీసిన పోలీసులు ఫోటోలు ఎందుకు బయట పెట్టట్లేదు? నేను ఆ విచారణ కమిటీకి కూడా ఆ ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేయమని నేను కోరుతా ఉన్నాను. పోలీసులు ఎందుకు ఫోటోలు తీశారు? పోలీసులు ఎందుకు ఆ ఫోటోలు బయటకు పెట్టట్లేదు? తీసిన ఫోటోలు ఒకవేళ పోలీసులు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కదా బోర్డు బయలుందని ఆవిడ చెప్తా ఉన్నారు. మరి అటువంటిప్పుడు పోలీసులు పర్మిషన్ ఇచ్చిన పోలీసుల మీద యాక్షన్ ఎందుకు లేదు? మీరు చెప్పారు కాబట్టి. కాబట్టి నేను ఖచ్చితంగా మీకు మీరు ఛాలెంజ్ చేయడం కాదు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు
ఆ ఫోటోలు బయట పెట్టండి, ఆ ఫోన్ బయట పెట్టండి. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఛాలెంజ్లు, ప్రతి ఛాలెంజ్లు ఒక విషయాలు కాదు, ప్రభుత్వం చెప్పింది కాదు, మనం అక్కడ న్యాయం ఏది, ధర్మం ఏది. ఎందువల్లంటే ముఖ్యమంత్రి గారు మీకే చెప్తా ఉన్నారు, నేను కూడా సెక్రటరేట్లో మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాత్రి పగలు కూడా సెక్రటరీలో ఉన్నాం. ఏమైపోయారో తెలియని పరిస్థితి, అదే పరిస్థితుల్లో ఇక్కడ బాధితులు అందరూ ఉన్నారు. ఆ బాధ ఏంటో మీకు తెలుసు, అటువంటి బాధ మీకు తెలుసు, మీరు అనుభవించారు. మీరు ఖచ్చితంగా ఇటువంటి సమయంలో ఎటువంటిగా యాక్షన్ తీసుకోవాలి, మీరు వెళ్ళి అమరావతిలో కూర్చుని ఒక చిన్న హెలికాప్టర్లో ఏదో చుట్టూ మామూలుగా వచ్చి చూసి వెళ్ళిపోయి ఏమి చేయకపోతే అది మీకు సమంజసం కాదు ముఖ్యమంత్రి గారు. మీరు ఈ బాధ అనిపించారు కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళ బాధ చాలా బాధపడతా ఉన్నారు. నిన్న చెప్తా ఉన్నారు నాకు, ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇంకా ప్రశ్న చెప్పలేదు. మాకు వెళ్ళడానికి అన్ని అరేంజ్ చేస్తా అన్నారండి, కేజర్లో పెట్టే అంబులెన్స్లు ఇప్పుడు లేవని మేము పంపించలేమని అంటున్నా. తెలంగాణలో ఉన్నాయి, నేను హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను, మీరు కలెక్టర్ గారిని అడగండి అంటే ఎక్కడ దొరకట్లేదండి, మేము ఇప్పుడు ఇవ్వలేమండి, ఇచ్చి పరిస్థితి లేదు. ఒక పెద్ద ఆయన వచ్చి నాకు కంప్లైంట్ చేశాడు, నాకు ఫ్రీజర్లో పెట్టమంటే ఫ్రీజర్లు లేవన్నారండి, ఫ్రీజర్లో పెట్టడానికి బాడీ ఉడికిపోయిందన్న. ఇటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకంగా ఉండాలన్నది మీరు చెయ్యించాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి శివ మొన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఆ బోట్ మునిగిపోయినట్టు ఆపరేషన్స్లో ఏ రకంగా ఈయనే బోట్ తీసుకొచ్చాడు. ఈ రోజున సోమవారం 2:30 గంటలకు లంగర్ వేసి బోట్ ఎక్కడుందని చెప్పాడు, ఈయన చెప్తాడు విషయాలు చెప్పండి. సరే, టూరిజం ఏపీ టూరిజం చాలా మోసం జరుగుతుంది, ప్రభుత్వ అధికారులను కూడా తప్పుతో పట్టుతున్నారు. అక్కడ నేను చేశాను, ఆదివారం బోటు 12:30 ముడిపోతే సార్ నాకు సీసీఎస్ సీఏ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజమండ్రి సీఏ గారు ఫోన్ చేసి గతంలో నువ్వు సెలవు చేసావు కదా సేవ, ఒకసారి ఎక్కడ ఉన్నాడు రావుల్ పవన్ సమీపంలో ఉన్నాను సార్ అంటే ఇక్కడ బోటు ముందుకు తొందరగా కాబట్టి వెళ్ళానండి. వెళ్ళినప్పటికీ అక్కడ ఏడైంది, వెళ్ళి దారలేదు అక్కడ నుంచి ఏదైతే దేవుపట్నం వెళ్తాకి దారలేదు. నా బండి గడిపోసం దగ్గర పెట్టి ఒక బోటు వెళ్తుంటే ఆ బోట్లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ సీఏ గారిని కన్సల్ట్ చేసి సో అంశం సీఏ గారితో మాట్లాడి నేను ఇలా సాధుడు, నాకు మంచి మంచి అవార్డ్స్ ఉన్నాయి సార్, నేను చేస్తాను సార్, గతంలో చేశాను సార్, నైటు అక్కడ తీసేశానండి. 12:00 నేవీ వాళ్ళు వచ్చారు, నేవీ వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎదిగి తప్ప దొరకలేదు, మీరు డీజిల్ ద్వారా బలి పట్టుకున్నారు లంగేసి, మీరు ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ కావాలంటే అప్పుడు అక్కడ ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, విఓ గారు అందరూ ఇతను ఎక్స్పోర్ట్ ఇతను అనిపినడు, ఇతను చెప్పింది జరుగుతుంది, గతంలో చూసాం మేము చాలా చోట్ల మంచి మంచి అవసరం ఉన్నాయి ఇతనికి, ఇతను మీరు తీసుకోండి అని చెప్పి 6 నేవీ అధికారులు బృందం బ్లాక్ టెస్ట్లో ఉంటారు సార్. వాళ్ళు నాకు నేను 7 ఓట్లో ఓ 2-3 ఒక 1/2 గంట 2 గంటల దాకా సెక్కలు కొట్టాము మొత్తం అంతా. గమని ఐడెంటిఫికేషన్ అవ్వలేదు, ఇంకా బైక్ వెళ్ళాము. అప్పుడు సరే బోట్ చేద్దాం, పైకి శివాలయానికి వెళ్ళి స్వామి మహాప్రభు దొరకాలని చెప్పి లోపలికి మళ్ళీ అదే బోట్ మీద వెళ్ళి చక్కెలు కొట్టి పైనుంచి అటు వేయమని చెప్పానండి. బోట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఏంటి ఇక్కడ మునిగిపోయింది కాబట్టి మునిగిపోయినప్పుడు ఒక 15 గజాలు అండి వాటర్ వెళ్తుందని చెప్పి వేయించాను. కరెక్ట్గా లంగరం నేను ముందు వెళ్ళేటప్పుడు టీవీ 9 చెప్పానండి మీడియం ముందు, ఎక్కడ దేవీపట్నంలో నేను ఎక్స్పోర్ట్ కాబట్టి నేను కనుక్కుంటాను వెళ్తున్నాను పట్టుకుంటాను, నేను డీజిల్ దగ్గర పట్టుకుంటాను, బోట్ని కనుక్కుంటాను, 3 బోట్ ఇక్కడ ఉందని పిన్ పెంచి పెడతాను. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సహకరించి నేను చెప్పిన మెటీరియల్ మోగు పంటి రన్నింగ్ పంటి తెస్తే కనుక అప్పుడు మేము తీసుకొస్తాం, నేను తీసుకొచ్చేస్తాను, 2 తీసుకొచ్చి ఒడ్డున పెడతానని చెప్పాను సార్. తీసుకెళ్తే 2:30 లంగరేస్తానండి, 3 ఐడెంటిఫికేషన్ అయిపోయింది మేము లాగం. అప్పుడు దాన్ని ఇలా కనిపెట్టాం, ఎలా కనిపెట్టామని నేవీ వాళ్ళు అడిగారు. నేను మెమోరీ పవర్ అండి భగవంతుడు ఇచ్చాడు కనిపెట్టానని చెప్పండి. ఇచ్చిన తర్వాత పైన లంగరేసి తగిలిన తర్వాత అండి ఒక 70-80 కేజీల గుండు ఉంది దగ్గర డిపార్ట్మెంట్ అదే మన ఎవరో నేవీ వాళ్ళు, అది మనం కిందకి దింపితే లోపల గ్లాస్ క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి గ్లాసు క్లోజ్ అయింది కాబట్టి అది ఫ్యాస్ట్ చేయాలి, భద్రకొట్టాలి, భద్రకొట్టిన తర్వాత బాడీలు ఈయనదిగా రేపటిగానే వస్తాయని వాళ్ళతో చెప్తే వాళ్ళు సర్లే అని చెప్పి కొంచెం పైనుంచి దింపామండి. కరెక్ట్గా అర్థం భద్రమైంది సోమవారం 2:30 అర్థం భద్ర కొట్టేస్తాం, అర్థం భద్రమైందండి కాబట్టి అర్థం భద్రలేదు. మొత్తం అందరితో నేను చెప్పాను ఇక్కడ బోట్ ఉందిలా వచ్చేయండి, మొత్తం మిగతా ఎన్డీఆర్ఎఫ్ ఉందో ఎస్ఆర్ఎఫ్ ఉందో మొత్తం డిపార్ట్మెంట్ బోట్లు అన్నీ వచ్చేసింది, నగిన సిబ్బంది బోట్లు కూడా అన్ని వచ్చేసిన తర్వాత అప్పుడే ఆ రోజు సోమవారం ఐడెంటిఫికేషన్ అయిపోయింది. మేము వచ్చి ఒడ్డుకు వచ్చాం ఎవరి దగ్గరికి, అడిషనల్ స్పీకర్ దగ్గరికి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి, డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి బోర్డు ఐడెంటిఫికేషన్ అయ్యిందండి. మీరు చెప్పేసి అంటే ఇదే టీవీ ముందు నేను చెప్పానండి బోర్డు ఐడెంటిఫికేషన్ అయ్యింది, అందుకనే మేము గ్లాస్ పత్రం కొట్టిన పొరుగులు వచ్చినాయి అని చెప్తే సార్ బోర్డు అధికారులు ప్రభుత్వ అధికారులు తప్ప
తప్పుదోవలు పడుతున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులకి సంబంధించిన బోట్లు ఉన్నాయి, 32 బోట్లు దగ్గర దగ్గర 8 బోట్లు ఉన్నాయి రాజకీయ నాయకులకి. మాజీ మినిస్టర్లు, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మినిస్టర్లు అందరికీ వాటాలు ఉన్నాయి. దానివల్ల బోట్ తీతే ఇందులో ఎక్కువ జనం ఉన్నారు కాబట్టి తెలిసిపోతుంది. ఫస్ట్ నేను టీవీలో ఉన్నాక ఆయన చెప్పి సయ్య గారు చెప్తుంటే 61 మంది అన్నారు. నేను అక్కడికి వెళ్ళి ఎక్కడ చెప్తే 73 మంది అన్నారు. ఇంకా అక్కడ ఉన్న స్థానికులు చెప్తుంటే బట్టలు లేకుండా డ్యాన్సులు ఎత్తన్నారు, ఇంకా 7 మంది ఉన్నారు. ఏసీ నుంచి బయటకు వెళ్ళిన లోపల పేరు అది అని చెప్తే అప్పుడు అర్థం పత్రం కొట్టిన ఆలోచన వచ్చి అప్పుడు అర్థం పత్రం కొట్టిన తర్వాత మంగళవారం ఉదయం వెళ్ళేటప్పటికి 25 శవాలు దొరికినాయి. అప్పటికే 3 శవాలు కిందకి వెళ్ళిపోయినండి. అది మేము గ్లాస్ బ్లాస్ట్ చేసాం కాబట్టి, ఓటుని ఐడెంటిఫికేషన్ చేసాం కాబట్టి జరిగిందండి. మరి దీన్ని ఎలా తీయాలని చెప్పేసి సోమవారం నేను 3 గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆఫీసర్లు అంతా మమ్మల్ని అడిగితే అప్పుడు చెప్పానండి రూపు అప్పుడు ఎలా రూపు వేసామో. ఇప్పుడు కూడా అంటే 318 అడుగులు లోపలికి ఉంది కాబట్టి మనం 200 150 పైకి తీసుకొస్తే కనుక 100 అడుగులైనా మనం తీసుకోవచ్చు. ఇంకా బాగా దగ్గరికి తీసుకొస్తే 50 అడుగులు మొత్తం బాడీలైనా బయటకు తీసేసుకోవచ్చు. నేను ఐజీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అందరికీ అదే రోజు సాయంత్రం సోమవారం రాత్రి మేము బోర్డు ఐడెంటిఫికేషన్ చేసాం సార్. ఉదయానికి అలా మీరు నేను చెప్పింది పంటి లంగర్ పంటి అది బోటు అది రన్నింగ్ పంటి తీసుకొచ్చి మాకు అప్ చెప్పండి, రూపు అప్ చెప్పండి, 500 మీటర్ల రూపు అప్ చెప్పండి, మేము దాన్ని తీసుకొచ్చి వారికి తీసుకొస్తాం. ఒక 50 అడుగుల్లో ఉంటే మొత్తం బోర్డీలు బాడీలని తీసేద్దాం. మంగళవారం కల్లా నేను బాడీలు తీసుకొచ్చేస్తాను. ఒక 2 గంటలు 3 గంటలు పడుతుంది బాడీలు తీస్తాం, 2 గంటలు పడుతుంది అయిపోతుంది సార్ అని చెప్తే ఉదయానికి ఎరన్ చేసేద్దానని చెప్పారు సార్. ఐజీ గారు అంతా చెప్పారు, నా ఎదురు కూడా చెప్పారు. ఏమంటే అప్ చెప్పిన తర్వాత ఉదయానికి మంగళవారం సాయంత్రానికి ఏ బోటును తీసుకొచ్చారంటే మంగళవారం సాయంత్రానికి ఉదయానికి అన్నది నా మంగళవారం సాయంత్రానికి అంటే సాయంత్రం 6:30 5:30 కల్లా అక్కడ వర్కింగ్ ఆపేస్తున్నారు. ఇలాంటి ప్రకృతి ప్రమాదాలు, ఇది ప్రకృతి ప్రమాదం కాబట్టి చాలా పెద్ద ప్రమాదం కాబట్టి డ్రైవర్ నిర్లక్ష్యం కాబట్టి ఇది నైట్ పొగలు చేస్తేనే బాడీని చూపించుకోవాలి. అప్పటికి నేను టీవీలో చెప్పాను, డిపార్ట్మెంట్ చెప్పాను, మేము ప్రాణం సరిగాటించి మేము ప్రాణం తెగించి బోర్డు తీసుకొస్తే మేము రెడీగా ఉన్నాం, డిపార్ట్మెంట్ అంతా ఆ డిపార్ట్మెంట్ సహకారం చేయాలా, మేము చెప్పిన మెటీరియల్ తేవాలని చెప్తే మేము రన్నింగ్ బోర్డు తెమ్మంటే అది రన్నింగ్ లేని బోర్డు తెచ్చారండి. బంటు తెస్తే ఏముంటుంది, మేము చెప్పాం ముందే రూపు కట్టి ఆ బంటి కట్టి పంటిని లాగించుంటే అప్పుడు వారికి వస్తుంది బోటు, లేకపోతే రాదు అని చెప్తే ఈ లోపల బోటుకి సంబంధించిన అధికారులు, తర్వాత రాజకీయ నాయకులు, అక్కడ ఉన్న ఎస్పీ గారు, అర్చన ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరికీ ఒత్తిడి తీసుకొచ్చి ఆ బోటు నియమాన్ని తీయకూడదన్న ప్లానింగ్లో ఇప్పుడు దాకా జాగారం చేశారు. నేను చెప్తున్నాను మా అమ్మ సాక్షి, గంగాదేవి సాక్షిగా, నేను ఆ రోజు సోమవారం నైట్ కూడా అప్ చెప్తే రాత్రి టైం కూడా నేను తీస్తానని చెప్పాను సార్. అయినా సరే పట్టించుకోలేదు, రూపు తీయాలి ఆ రోజు. మంగళవారం తెస్తున్నారు, మంగళవారం కూడా తేలేదు. మంగళవారం సాయంత్రం అంటే మేము వచ్చేస్తుంటే అప్పుడు తీసుకొచ్చారండి. అంటే ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, ఈ నేవీ ఏపీ టూరిజం వాళ్ళు అంతా కలిసి, బోటు అధికారులు, బోటు ఆండర్లు, ఈ రాజకీయ నాయకులు అంతా కలిసి తప్పుగా పట్టించారు. నేను ముందే చెప్పాను అక్కడ బాడీ డిస్పోజ్ అయిపోద్ది, కుళ్ళిపోతే కుళ్ళిపోతే ఆ తర్వాత రూపురేఖలు ఉండవు, దాన్ని ఐడెంటిఫై చేయాలంటే మా కాలర్ మీద ఉన్న పేరుతో ఐడెంటిఫై చేయాలా, లేదు డ్రెస్ కోడ్ ఐడెంటిఫై చేయాలా ఈ డ్యాన్సుల వల్ల, అది మీరు ప్రమాదం ఏంటంటే సార్ ఇలా ఎలవర్సిన బోటు లెఫ్ట్ సైడ్ నుంచి అవతలకి వెళ్ళి బోటు ఎప్పుడు పాత్రలేంత లెఫ్ట్ సైడ్ నుంచి అవతలకి తీసుకెళ్తారు. కొండ చుడుకున్నాలు ఉన్నాయి కాబట్టి గపతుల్లో 1964 ప్రమాదం, తర్వాత 77 ప్రమాదం జరిగింది. ఇప్పుడు కూడా బోట్లు అవతలేదు, అప్పుడు కొంతమంది తీశారు, అప్పుడు తేలినీళ్ళు దొరికి ఇప్పుడు కూడా మనం ఇప్పుడు టెక్నాలజీ ఉంది, బోర్డు టెక్నాలజీ ఉంది, బోర్డు వస్తుంది. ఎక్కడి నుంచి జార్ఖండ్ ఏంటండి, జార్ఖండ్ నుంచి ఇది ఉత్తరాఖండ్ నుంచి కెమెరా తెచ్చారు, మేము వెళ్ళాం బోట్లో, నేను చూశాను ఉత్తరాఖండ్ కెమెరా కిందకైతే అసలు ఏం కనపడతలేదు, ఎంత చూపిస్తుంది అంతే కెమెరా, బోర్డు చూపిస్తలేదు. నేను చేశానండి ఒలుగొండ ట్రైన్ యాక్సిడెంట్ లో 42 మందిని కాబట్టి 72 సవాలు తీశానండి. అప్పుడు నాకు వి హనుమంతరావు గారు నన్ను సొత్తా అక్కడ సొత్తకొచ్చి నువ్వు మెట్రిక్ అయినా బాగా కష్టపడుతున్నా చెప్పి 10,000 రివార్డు కూడా ఇచ్చారండి. నేను వారణాసిలో నేను టూరిజం కాశీ ఆగ్రా మధుర బృందం ఢిల్లీ గజపతి పూరి అయోధ్య యాత్ర తీసుకెళ్తుంటే నేను 400 మందిని తీసుకెళ్తే 400 మంది బోట్లో ఉంటే వేరే బోటు మయంగా భద్రైపోయి జిమ్మని పైకి వచ్చేద్దాం, 150 మంది ఉన్నారు అందరూ. నేను టక్కమంది దిగి 5 లీటర్ డబ్బా పట్టుకెళ్ళి కింద నుంచి కొట్టేశాను, వాళ్ళని బతికించాను. నాకు అప్పుడు ఉత్తమ యొక్క అమర్దించాను. కాబట్టి గుజరాత్ లో భూకంపం వచ్చినా కూడా 100 గంటలుగా నేను బోర్డు సేవ చేశాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నన్ను పిలవండి 2 అవర్స్లో చెప్తున్నాను, 2 అవర్స్లో బోట్ని తీసుకొచ్చి కొట్టుకు పెడతాను. ఎక్కడి నుంచి ఉత్తరాఖండ్ నుంచి అంటే టెక్నాలజీ మా దగ్గర ఉంది, మెమరీ పవర్ ఉంది, డీజిల్ అక్కడ లీక్ అవుతుంది, ఇంత కోర్సులో ఇక్కడ ఉంటుంది అని చెప్పేశాను. మాట్లాడి సోమవారం లంగేశాను, మంగళవారం నాకు ఐటమ్ ఇవ్వాలి కదండి, ఇవ్వలేదు. నా పేరు గుల్లా వెంకట శివ, నాకు 2 అవర్స్ ఇవ్వాలండి. ఇప్పుడు 2 అవర్స్. Hi guys, I am Naveen Poli Shetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan, please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar, please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun, please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya, please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda, please subscribe to Mirror TV.